హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు దేవాది దేవునికి చెల్లునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. కాబట్టి మన యొక్క హృదయాలను ప్రార్థనతో సిద్ధపరచుకొని మనము ఈ యొక్క వారాన్ని ఈ యొక్క వారంలో వచ్చిన దేవుడిచ్చిన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీ గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి మరొక వారం ప్రభా మాకు అనుగ్రహించి సర్వశక్తిమంతుడా మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఎవరైతే యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి పరిశుద్ధాత్మదేవాని యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి అయ్యా. ఆశ్చర్యకరుడా, ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని ఘనపరచుకోదేవా. నువ్వు సహాయం దయచేయండి, బలపరచండి, నిలబెట్టండి. నువ్వే తోడేయండి, నడిపించి ప్రభా యేసయ్య. నీ నామాన్ని కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 8:12 యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మరొకసారి వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం. ఈ వారం దేవుడు మనందరితో ఏమి మాట్లాడాలనుకుంటున్నారంటే, దేవుడు నీ చరిత్రను మారుస్తారు. మనం అనుకుంటా ఉండొచ్చు ఏంటి అంటే, మన యొక్క తాతలు, మన యొక్క తల్లిదండ్రులు నివసించిన ఆ యొక్క వాతావరణంలో, ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్నాము మనం కూడా. ఆ యొక్క పరిస్థితులు గుండా, అది ఆర్థిక ఇబ్బందే కావచ్చు, అది అనారోగ్యమే కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇబ్బంది అయినా కావచ్చు, ఆ ఇబ్బంది గుండా కొన్ని తరాల నుంచి మన కుటుంబంలో మన యొక్క పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. నువ్వు నేను అనుకుంటా ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా గతించిపోయారో, వాళ్ళు ఏ విధంగా ఆ స్థితిలో ఉండే వారు గతించిపోయారో, ఏ విధంగా మరణించారో, మన స్థితి కూడా, మన యొక్క జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి, ఆ విధంగానే గతించిపోతాయి, తర్వాత మన యొక్క తర్వాతి తరం కూడా ఆ విధంగానే ఉంటుంది అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ యొక్క చరిత్రను, ఆ యొక్క ముందు తరాలు, నీ ముందు తరాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ నీ యొక్క చరిత్రను, నువ్వు నివసిస్తున్న, నువ్వు ఉన్న పరిస్థితిని నేను మార్చబోతున్నాను, నీ యొక్క చరిత్రను మార్చబోతున్నాను అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, అప్పుడు మేము ఆ విధంగా ఆర్థిక ఇబ్బందితో, కన్నీటితో, బాధతో, ఒక నివాసం, స్థిరమైన నివాసం లేకుండా ఆ విధంగా మేము జీవించాం. కానీ దేవుడు తన మహాకృప వలన దేవుడు మమ్మల్ని ఈ విధంగా సమృద్ధిలోనికి తీసుకొచ్చారు అనే గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకివ్వాలని ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మన చరిత్రను మారుస్తారని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమండి, మనం ఆయన్ని హత్తుకొని ఉంటే ఒకప్పుడు ఒకలాగుండొచ్చు, కానీ
దేవుణ్ణి హత్తుకొని మనం ఉన్నప్పుడు దేవుడు నిజంగా మన చరిత్రను మారుస్తారు. అసలు దేవుడు ఏ విధంగా ఎంత దీన స్థితిలో ఉన్న చరిత్రను మారుస్తారా? ఈ లోకంలో మనందరిని చూసినప్పుడు వాళ్ళ నాన్న అంతే, వాళ్ళ తాతగారు అంతే, వాళ్ళ నాన్నగారు అంతే, ఈ కుటుంబం కూడా అంతే, తర్వాత తరం కూడా అంతే, ఈ విధంగానే ఉంటుంది, పిల్లలందరూ ఇలానే ఉంటారు అని అనుకుంటారేమో. మనల్ని చూసే వాళ్ళందరికీ మనం ఒక అర్థం కాని స్థితిలో, ఒక ప్రశ్నగా, ఒక ఎగతాళిగా మనం ఉంటామేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నీవు నన్ను నమ్ముకుంటే, నువ్వు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను చరిత్రను నేను మారుస్తాను, నీ యొక్క స్థితిని నేను మార్చి ఒక సమృద్ధిలోనికి తీసుకొస్తాను. నిన్ను చూసిన వారందరూ దేవుడు మాత్రమే నిన్ను కార్యం జరిగించారు నీ జీవితంలో అనే స్థితిలోనికి నేను తీసుకొస్తానని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అటు ఆ స్థితి ఎటువంటి స్థితి? ఎంత దీన స్థితి అయినా దేవుడు మార్చగలడా? ఆ స్థితి ఎలా ఉంటుంది? అందరూ నన్ను లోకానుసారంగా చాలా తక్కువగా చూస్తున్నారే, చాలా ఒంటరిని అయిపోయాని ఎంతోమంది ఉన్నారే అని అనుకుంటున్నావేమో. ఆ స్థితిని దేవుడు మార్చాలని ఈరోజు ఆశపడతా ఉన్నారు. అసలు దేవుడు ఎటువంటి స్థితిని మారుస్తారు? ఒంటరిగా ఉన్నా మారుస్తారా? లేకపోతే అందరూ తక్కువ స్థితిలో మనల్ని చూస్తున్నప్పుడు కూడా మన స్థితిని మారుస్తారా? అసలు మనం ఒక చరిత్రను మార్చే స్థితిలో మన జీవితాలు ఉండాలంటే మనము దేవుడితో ఏ విధంగా ఉండాలో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నీ చరిత్రను నా చరిత్రను మారుస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు మన చరిత్రను మారుస్తారు. మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే, అందరూ ఉన్నా ఒంటరివా, దేవుడు నీ చరిత్రను మారుస్తారు. అవునండి, మనకి స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు, బంధువులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మన జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా ఒంటరితనం గుండా వెళ్తాయి. ఆ ఒంటరితనం గుండా నువ్వు నేను వెళ్తా ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్న జీవితంలో కూడా దేవుడు మన యొక్క చరిత్రను మారుస్తాను అని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అసలు బైబిల్లో ఏ విధంగా ఒక ఒంటరిగా అందరున్నా కూడా ఒంటరిగా ఉన్న ఒక జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఏ విధంగా మార్చారో మనం మొదటి సమయాలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూద్దామండి. మొదటి సమయాలు గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ దేవుడు సమూయేలుకి, ప్రవక్త అయిన సమూయేలుకి చెప్తున్నారు, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు బాధపడతావు, సౌలు గురించి ఇంకెన్నాళ్ళు బాధపడతావు, నువ్వు వెళ్ళి బెత్లహేమీయుడైన యెషయ కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే దేవుడి మాటకి లోబడి ఆ యొక్క సమయాలు, ప్రవక్త అయిన సమయాలు అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యెషయ కుమారులు అందరూ కూడా శుద్ధిగా ఉండి ఆ యొక్క సమయాల దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా సమయాలు ఏం చేశారో తెలుసా? ఎలియాబుని చూశారు. మొట్టమొదటిగా యెషయ తన పెద్ద కుమారుడైన ఎలియాబుని చూపించినప్పుడు ఏం జరిగింది అంటే, అంత సమయాలు అనుకున్నారు, బా చూడడానికి చాలా ఒక రాజు స్థాయిలో, చూడడానికి ఆ యొక్క ఎత్తు అంత రూపము గొప్పగా ఉంది, ఇతనేనేమో దేవుడు అనుకున్నారు. కానీ అంతకంటే ముందు సమయాలకు దేవుడు ఏం చెప్పారో తెలుసా? నేను ఎవరు పేరైతే చెప్తానో నీకు వారిని మాత్రమే నువ్వు రాజుగా అభిషేకించాలి అని చెప్పినప్పుడు ఎలియాబుని చూసి సమయాలు అనుకున్నారు. ఏమనుకున్నారంటే, తప్పకుండా ఇతనేనేమో రాజు అంటే అన్నారు దేవుడు. మనుష్యుడు పైరు రూపమును లక్ష్య పెడతాడు, కానీ దేవుడు అంతరంగమును లక్ష్య పెడతాడు. తన అంతరంగం సరిగా లేదు, ఇతని కాదు అని చెప్పారు. ఎలియాబు అయిపోయిన తర్వాత అబినాదాబును, ఆ యొక్క రెండవ కుమారుని ఎదురుగా పెట్టినప్పుడు, సమూయేలును పెట్టినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు. సమూయేలు అనుకున్నారు, ఇతనేనేమో రాజు, ఇతను కాదు. తర్వాత షమ్మ, అలాగా ఎన్ని ఏడుగురు కుమారుల్ని కూడా ఆ యొక్క యెషయ చెప్పినప్పుడు ఎవ్వరు కాదని చెప్పారు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఒక మాట అడుగుతారండి, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగే వరకు కూడా, సమూయేలుకి యెషయ, నాకు కనిష్ఠుడు ఒకడున్నారు, చివరి కుమారుడు ఉన్నాడు, అతను గొర్రెల కాపరి దావీదు అని చెప్పలేదండి అప్పటి వరకు. చూసారా, వాళ్ళ గృహంలో కూడా తనకు విలువ లేదు, వాళ్ళ గృహంలో కూడా దావీదుకు విలువ లేదు. వాళ్ళ అన్నయ్యలందరినీ వాళ్ళ తండ్రి పట్టించుకుంటున్నాడు, ఏముందులే చిన్నవాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు కదా అని కనీసం ఒక ప్రవక్త తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమారులందరినీ పరిచయం చేస్తున్నాడు, కానీ తన కనిష్ఠుడైన ఆ యొక్క దావీదును మాత్రం ఆ యొక్క తండ్రి అడిగే వరకు చెప్పలేదండి.
అవును నా కనిష్ఠుడు ఉన్నాడు, నాకు చివరి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో ఉన్నాడంటే అతను వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటానని సమయాలు చెప్పినప్పుడు అతనికి కబురు పంపిస్తారు. కబురు పంపించినప్పుడు కొన్ని కొన్ని గంటల తర్వాత దావీదు అక్కడికి వచ్చినప్పుడు అతడు సుందరుడై ఉన్నాడు, ఎర్రని వాడై ఉన్నాడు, ఆ దేవుడు యవనస్థుడిగా ఉన్నాడు. సమూయేలు ఇతని కాదేమో, చిన్నవాడు కదా. సమూయేలు కూడా ఏమీ మాట్లాడలేదండి. ముందు వారందరినీ చూసి సమూయేలు వీరేమో, ఇతనే దేవుడు కోరుకున్న రాజేమో అని అనుకున్నాడు. కానీ దావీదును చూసి ఏమనుకోకుండా ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పారు, ఇతనే నేను ఎన్నుకున్న రాజును, నీవు లేచి అతన్ని అభిషేకించమని చెప్పగానే దావీదుని సమూయేలు అభిషేకిస్తారండి. చూసారా అండి, అందరున్నారు సమూయేలుకి, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అందరున్నారు, కానీ తను ఒంటరిగా ఒంటరి జీవితంగా ఉన్నాడు. అసలు పట్టించుకోలేదు. ఎంతగా వాళ్ళు తనని పట్టించుకోకుండా ఉన్నారంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అడిగే వరకు కూడా తన గురించి చెప్పలేని స్థితిలో, అంటే అప్పటి వరకు వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆలోచనలో దావీదు లేడు. అంతేకాకుండా ఒంటరిగా గొర్రెలు కాసుకుంటూ ఆ గొర్రెలతోనే తనకి ప్రతిరోజు సహవాసం అండి. ఆ గొర్రెలు కాసుకుంటూ అందరూ ఉన్నారే నాకు, అందరూ ఉన్నారు, కానీ ఒంటరి జీవితం. మనం కూడా తెలుసా అండి, చాలాసార్లు అందరూ ఉంటారు కానీ నీ యొక్క పరిస్థితి వల్ల, నీ యొక్క చదువు వల్ల, నీ యొక్క స్తోమత వల్ల, నీ యొక్క స్థితిగతుల వల్ల నిన్ను ఒంటరిని చేసేస్తారండి. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు కూడా నీ జీవితం నా జీవితం ఉండదు. కానీ మనం అనుకోవచ్చు, ఒంటరిగా ఉన్నానే, అందరూ ఉన్నారు చుట్టుపక్కల, కానీ నా జీవితంలో ఎవ్వరికి విలువలేని నా జీవితం ఉందే, ఒంటరి జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నానే అని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నీ చరిత్రను మారుస్తాను. చూడండి, ఎవ్వరు కూడా వాళ్ళ తండ్రి కూడా ఊహించాల. ఆ ఏడుగురు కుమారులో ఒక్కరు రాజవుతారని ఆ తండ్రి ఆశించాడు. కానీ ఆ తండ్రి దృష్టిలో లేడు, సమూయేలు దృష్టిలో లేడు, కానీ దావీదు ఒంటరి జీవితాన్ని, ఆయన ఏ విధంగా గొర్రెల కాస్తూ దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడో ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు దావీదు యొక్క తలను పైకెత్తి తన యొక్క చరిత్రను మార్చేశాడండి. నిన్నటి వరకు దావీదు గురించి ఒక అడ్రస్ ఉంది, అతను గొర్రెల కాపరి అని, కానీ చరిత్రను మార్చిన దేవుడు అడ్రస్ను మార్చేశాడు. ఏమని చెప్పాడో తెలుసా, ఇప్పుడు ఇతను ఇశ్రాయేలుకు రాజు అని దేవుడు చెప్పారండి. ఎంత గొప్ప దేవుడో కదా. నువ్వు అనుకుంటా ఉంటావేమో, ఇంకా నా స్థితి ఇంతే, నాకెవరు విలువివ్వరు, నేను ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, అందరున్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వారి ఆలోచనల్లో వారి తలంపుల్లో కూడా నా గురించి ఒక్కరు కూడా ఆలోచించరు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నారు, దేవుడు నీ పక్షంగా నిలబెడతారు, దేవుడు నీ చరిత్రను మారుస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నీ చరిత్రను మారుస్తారు. మొట్టమొదటిగా మనం చూచినట్లయితే, నీవు ఒంటరివా, దేవుడు నీ చరిత్రను మారుస్తారు. రెండవదిగా మనం చూచినట్లయితే, నీ స్థితి లోకానికి తక్కువగా ఉందా, ఉండొచ్చేమో కానీ దేవునికి కాదు. మరొకసారి చెప్తానండి, నీ స్థితి ఈ లోకానికి తక్కువగా కనిపించొచ్చేమో కానీ దేవునికి కాదు. అవునండి, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు, నువ్వు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు మంచిగా ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడు, ఒక స్థానంలో ఉన్నప్పుడు, ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక మంచి ఇంటిలో ఉన్నప్పుడు, బంధువులు కానీ స్నేహితులు కానీ నీ గురించి చెప్పడానికి, నీ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడానికి వారు ఆశపడతారు. కానీ ఈ లోకానుసారంగా నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావా, అందరూ వెలివేయబడిన స్థితిలో ఉన్నావా, అయ్యో ఏమీ లేని స్థితిలో ఉన్నావా, ఆ తక్కువ స్థితిలో ఉన్నానని ఎవ్వరు కూడా నిన్ను తృణీకరిస్తూ ఉండొచ్చు, ఎవరు కూడా నిన్ను అందరూ కూడా పక్కన పెట్టేస్తూ ఉండొచ్చు. కానీ ఆ తక్కువ స్థితి దేవుని దృష్టిలో తక్కువ కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఒక వ్యక్తిని మనం ధ్యానిద్దామండి. ఒక వ్యక్తి గురించి న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో చూసినట్లయితే, గిలాదు వాడైన యెఫ్తా, అతను ఎవరు అంటే, ఆ ఊరు పేరు గిలాద్ అండి, వాళ్ళ తండ్రి పేరు కూడా గిలాద్. ఆ గిలాదు వాళ్ళ తండ్రి పేరు గిలాదు. ఆమె యొక్క తల్లి ఒక వేశ్య అండి. ఆయనకి భార్య ఉన్నారు, ఆ భార్యకి కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరూ కలిసి యెఫ్తాను ఏమన్నారో తెలుసా, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు, కాబట్టి మా యొక్క తండ్రి యొక్క ఆస్తిలో, తండ్రి యొక్క స్వాస్యంలో నీకు భాగం లేదు, నువ్వు తక్కువగా ఉన్నావు. వారి దృష్టిలో యెఫ్తా ఎలా ఉన్నాడంటే,
తక్కువ స్థితిలో ఉన్నాడు. ఒక అన్య స్త్రీకి, ఒక విలువలేని స్త్రీకి నువ్వు పుట్టావు కాబట్టి నీకు నా మా తండ్రి యొక్క స్వాస్యంలో, ఆస్తిలో కానీ ఏ భాగము నీకు లేదు అని చెప్పినప్పుడు ఆ యెఫ్త ఏం చేశాడంటే ఆ గిలాదు ఆ ప్రాంతాన్ని వదిలేసి టోబు దేశం అనే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. చూసారా, ఇంకా అక్కడ బ్రతకలేక ఆ యొక్క చూస్తారులే నా అన్నదమ్ములు చూస్తారులే, ఒకే తండ్రిని కలిగి ఉన్నాం కదా చూస్తారులే నా అన్నదమ్ములు కూడా ఏం చేశారు అంటే ఆయన్ని నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావు అని తక్కువగా చూసి ముఖం మీదే స్వాస్యం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు అని చెప్పినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి యెఫ్త. కానీ దేవుడు వదిలేస్తాడా అండి? కానీ కొన్ని రోజులు అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాతనే ఉంటుంది. 11వ అధ్యాయం 4వ వచనంలో అమ్మోనీయులు ఇశ్రాయేలుల మీద యుద్ధానికి చేస్తున్నప్పుడు యెఫ్త ఎవరో తెలుసాడండి? బహు పరాక్రమ బలాఢ్యుడు అని ఉంటుందండి. పరాక్రమ గల బలాఢ్యుడు అని యెఫ్త గురించి ఉంటుంది. ఆ యొక్క అమ్మోనీయులు ఇశ్రాయేలుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా మరలా యెఫ్త గుర్తొచ్చాడండి. అయ్యో, ఇశ్రాయేలుల మీద అమ్మోనీయులందరూ యుద్ధానికి వస్తున్నారు, గిలాదులో ఉన్న వాళ్ళందరూ భయం వేసి, గిలాదులో ఉన్న పెద్దలందరూ యెఫ్త ఎక్కడున్నాడా, ఆ దేశంలో ఆ యొక్క టోబు దేశంలో ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఆ పెద్దలందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా అండి? గిలాదు వాడైనా ఆ గిలాదు కుమారుడైనా యెఫ్త దగ్గరకు వచ్చారు. యెఫ్త దగ్గరకు వచ్చి, యెఫ్త యెఫ్త నువ్వు రా మాతో కలిసి, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు కదా మాతో కలిసి యుద్ధం చేయి, ఇశ్రాయేలుల మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వస్తున్నారు యెఫ్త అని చెప్పినప్పుడు యెఫ్త అంటారు, మీరందరూ నా మీద పగపట్టి ఆ యొక్క దేశంలో నుంచి నన్ను పంపించేశారే, నాకు దూరం చేసేసారే, నన్ను దూరంగా పంపించేశారు కదా, నేను వస్తానా, నేను ఇప్పుడు మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు నేను గుర్తొచ్చానని చెప్పినప్పుడు వరకు మాట అంటారు. ఏంటో తెలుసా? నువ్వు మాతో వస్తే, అమ్మోనీయులను నువ్వు జయించినట్లయితే మేము నిన్ను ఒక అధిపతిగా, ఒక న్యాయాధిపతిగా మేము నియమించుకుంటాము యెఫ్త అని చెప్పినప్పుడు, నిజంగా మీరు నేను అమ్మోనీయులను జయిస్తే ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రధానిగా, ఒక అధిపతిగా నన్ను నియమిస్తారని చెప్పినప్పుడు, దీనికి నీకు నాకు యెహోవాయే సాక్ష్యమని ఆ యొక్క గిలాదు పెద్దలు చెప్పినప్పుడు యెఫ్త అక్కడికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వెంటనే యుద్ధం చేసి ఆ అమ్మోనీయులను జయించక ముందే ఆ యెఫ్తాని వాళ్ళందరూ కలిసి ఒక అధిపతిగా, న్యాయాధిపతిగా నియమించుకుంటారు. చూసారా అండి, ఒక అందరి దృష్టిలో ఒక తక్కువ స్థానంలో ఉన్నాడండి యెఫ్త. ఒక తక్కువ స్థానంలో ఉన్నాడు. ఎంతో కన్నీటితో వాళ్ళ తండ్రి యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క తల్లి, ఆ యొక్క కుమారుడైన యెఫ్త వదిలి కన్నీటితో, ఏమీ రాదు మీకు, మీరు అన్యులు అని చెప్పినప్పుడు ఎంతో బాధతో కన్నీటితో ఏరే దేశానికి, ఏమీ లేని దేశానికి వెళ్ళారేమో, కానీ దేవుడు వదిలేశాడా? కొంతకాలమైన తర్వాత ఆ పెద్దలే ఎత్తుక్కుంటూ వచ్చి యెఫ్తని ఒక అధిపతిగా, ఒక న్యాయాధిపతిగా నియమించుకున్నారు. మనం కూడా అనుకుంటామండి, ఈ లోకంలో మనము విలువ ఉండాలంటే ఆస్తి ఉండాలి, పలుకుబడి ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇంట్లో ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకుంటాం. కానీ నువ్వు ఈ లోకం దృష్టికి చాలా తక్కువ స్థితిలో ఉన్నావేమో. ఎలా ఉంది అంటే, పక్కన నిలబడినా కూడా నీతో మాట్లాడలేని, ఆ ఎందుకులే, తనతో మాట్లాడితే ఏమొస్తుంది, ఆవిడతో మాట్లాడితే ఏమొస్తుంది, అతనితో మాట్లాడితే ఏమొస్తుంది, వారు తక్కువగా ఉన్నారు స్థితి, వారితో మాట్లాడడం వల్ల మనకే నష్టం, ఏమీ లాభం ఉండదు అని తక్కువ స్థితిలో ఉన్నావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ తక్కువ స్థితిలో ఉన్నావని లోకం నిన్ను తక్కువగా చూస్తుందేమో, ఆ దేవుడు మాత్రం అలా చూడడండి. దేవుడు మాత్రం అది చూడరు. నువ్వు లోకం అంతా తక్కువగా చూసినా దేవుడికి నువ్వు తక్కువ కాదు, నీ స్థితి తక్కువ కాదు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, అయ్యో నా స్థితి ఇంతే, నా తాతలు, నా యొక్క తల్లిదండ్రులు ఈ విధంగానే మరణించారు, నేను కూడా ఇదొక్క స్థితి గుండానే నేను వెళ్ళాలి, నేను ఇలానే మరణిస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నారు నీ స్థితి దేవుడికి తక్కువ కాదు. ఎలా అయితే యెఫ్తాని ఎత్తుక్కుంటూ ఆ యొక్క గిలాదులో ఉన్న పెద్దలందరంటండి, యెఫ్తాని ఎత్తుక్కుంటూ ఆ టోబు దేశానికి, ఒక దేశానికి వెళ్ళారంట. అంటే కొన్ని రోజులు ఆ యొక్క కాలంలో, కొన్ని రోజులు వాళ్ళు కాలి నడకన ప్రయాణం చేసి, ఆ యొక్క ఒంటల మీదో గాడిదల మీదో ప్రయాణం చేసి యెఫ్తా కోసం వెళ్ళారు. చూసారా, దేవుడు ఎంతగా హెచ్చించాడు యెఫ్తాని. నువ్వు కూడా దేవుడు ఎంత తక్కువ స్థితిలో ఉన్నా, వాళ్ళు తక్కువ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ చేస్తున్నారు కాదండి, చరిత్రను మార్చే దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో, నీలో ఉంటే, ఎలా అయితే
యెఫ్తాను దేవుడు వారు ఎత్తుకుంటూ వచ్చి వాళ్ళు తీసుకెళ్లి మరి ఒక అధిపతిగా నాయకుడిగా చేసి దేవుడు ఒక గొప్ప కార్యం జరిగిందో మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడు దేవుడు తప్పకుండా నువ్వు నమ్మినట్లయితే బహుగా దేవుడు తల పైకెత్తి అయ్యో తక్కువ స్థితిలో ఉన్నారు వీళ్ళతో ఇంట్లో మాట్లాడేది వీళ్ళెవర్లే మేము చేసుకోలేమా మేము నిలబడలేమా అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుడు మన చరిత్రను మారుస్తారు మొట్టమొదటిగా అందరూ ఉన్నా కూడా ఒంటరివా దేవుడు నీ చరిత్రను మారుస్తారు రెండవదిగా నీ స్థితి ఈ లోకానికి తక్కువై ఉండొచ్చు కానీ దేవుడికి కాదు మూడోదిగా మనం చూసినట్లయితే నీ చరిత్రను దేవుడు మారుస్తాడు అవును కదా మనం అందరం ఆశిస్తాం ప్రభువా నా స్థితి మార్చయ్యా ప్రభువా నా స్థితి మార్చు ఎప్పుడు మారుస్తావు ప్రభువా నువ్వు ఎంతగానో గొప్ప గొప్ప వాగ్దానాలు కలిగి ఉన్నాను ఎన్నో ఎందరో జీవితాల్లో నేను సాక్ష్యాలు వింటున్నాను ప్రభా మా నీ యొక్క స్థితి మారుతుంది అంటున్నారయ్యా కానీ ఎప్పుడు ప్రభా అని అనుకుంటా ఉన్నాం కదా మన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదే ప్రశ్న అండి ప్రభా నా జీవితంలో కార్యం ఎప్పుడు చేస్తావు నాకు ఈ స్థితి నుంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తావు ఎప్పుడు నా చరిత్రను మారుస్తావయ్యా ఎప్పుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది అని అనుకుంటున్నావు అని మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు తప్పకుండా నీ చరిత్రను మారుస్తాను మనం దేవుడి చరిత్రను మార్చాలంటే మనము కొన్ని విషయాలు దేవుడితో ప్రతి దినము దేవుడితో సమయం గడుపుతూ దేవుడితో ఉంటూ కొన్ని విషయాలు మనం నమ్మకంగా కొన్ని విషయాలు మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఏం చేస్తారు అంటే మన చరిత్రను మన స్థితులను మన యొక్క పరిస్థితులను దేవుడు మారుస్తారు మొట్టమొదటిగా ఏంటో తెలుసా అండి అనుదినము వాక్య ధ్యానము మనము చాలా పనులు ఉన్నప్పుడు మనం ఏది ముందుగా నెగ్లెక్ట్ చేస్తామో తెలుసా అండి అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తాం మనకున్న సమయంలో కానీ ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసా ముందుగా ప్రార్థన చేయడం వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం ఆ ప్రార్థన్ని వాక్యాన్ని పక్కన పెట్టేయడం వల్ల ఈ యొక్క ఎక్కువ పనుల్లో గలిబిలి గందరగోళం టెన్షన్ అంత చిరాకు ఇవన్నీ పడిపోతాం కానీ నువ్వు ఎన్ని పనులున్నా ప్రభా పనులన్నీ చేయడానికి నాకు సహాయం చేయని నువ్వు మోకరించి ఉన్న సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు వాక్యాన్ని చదివి తర్వాత మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీకు ఆ రోజంతటిలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి ఆయనే నీలో ఉండి నీకు ఏ విధంగా కార్యాలు జరిగించాలో దేవుడు నీకు సహాయం చేస్తారు అనుదినం వాక్య ధ్యానం అంతేకాకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి ఎడతెగకుండా ప్రార్థన చేయాలంటే ఉద్యోగాలు చేయకూడదా జాబ్స్కి వెళ్ళకూడదా లేకపోతే మన పనులు మనం చేసుకోకూడదా అది కాదండి నువ్వు ఏది చేస్తున్నా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా ఏది చేస్తున్నా నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావా నువ్వు ఒక ఇంట్లో ఒక పనిలో పని చేస్తూ ఉన్నావా ఏది చేస్తున్నా కూడా ఒక యవనస్తుడిగా ఉన్నావా ఒక వృద్ధాప్యంలో ఉన్నావా నువ్వు ఏది చేస్తున్నా కూడా ఏం చేయాలో తెలుసా నీ హృదయంలో ప్రార్థన ఆత్మతో నింపబడాలి నువ్వు మోకరించావు ఉదయం సాయంత్రం మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు పర్సనల్గా కానీ ఆ హృదయంతో ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆయన సహాయం కోరి ప్రార్థన ఆత్మతో నింపబడుతూ ఉంటావో దేవుడు ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క సమాధానాన్ని నీ హృదయంలో నుంచి నిన్ను సంతోషంగా ఆనందంగా ఆ యొక్క పని చేయడానికి శక్తితో నిన్ను నింపి నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటాడు మొట్టమొదటిగా వాక్య ధ్యానం రెండవదిగా ఎడతెగక ప్రార్థన మూడవదిగా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరచడం ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా ఊడిపోదండి ఆయనకు తెలియకుండా ఏ కష్టం కూడా మన దగ్గరికి రాదు కాబట్టి ప్రభా నీకు స్తోత్రమయ్యా నీకు కృతజ్ఞతలయ్యని ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి ఇంకొకటిదిగా ఇది చాలా కష్టమైందండి ఏంటో తెలుసా క్షమించే గుణం కలిగి ఉండాలి చాలా కష్టం కదండి దేవుడే మనల్ని క్షమించకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా అలాంటిది మనం ఇంకొకరిని క్షమించడానికి ఎంతగానో తప్పబ్బో వాళ్ళు తప్పు చేశారు మనము దేవుడి దృష్టికి ఎంత తప్పు చేసి ఉంటామండి కదా క్షమించే గుణం కలిగి ఉండాలి అలాగే సువార్త పని అంటే ఇలాగ వాక్యం చెప్పడం అలానే కాదు నువ్వు తోచిన వారికి ప్రార్థన సహాయం చేయడం దేవుడంటే గొప్పతనం ఏంటో ఈ దేవుడు గొప్పతనం ఏంటో ఆయన నీ కోసం ఏం చేశారో వారికి సువార్త చెప్పడం కుదిరినప్పుడల్లా వారికి సువార్త చెప్పడం ఆరోదిగా ఉపవాసం చేయడం వారంలో ఒక్కసారైనా ఉపవాసం చేసి ఆయన సన్నిధిలో నీ యొక్క తప్పుల్ని క్షమించమని అడిగి ఇంకా నీ యొక్క చిత్తంలో నన్ను ఆశీర్వదించమని కన్నీటితో ప్రార్థన చేయడం ఆరోదిగా దేవుని మందిరంలో గడపడం
అవునండి, మనము ఎన్ని పనులున్న ఆదివారం మాత్రం మనము ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో దేవునికి మనం కనిపించాలండి. మొట్టమొదటిగా అనుదిన వాక్య ధ్యానం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి స్తుతించడం, తరువాత క్షమించే గుణం, సువార్త చేయడం, ఉపవాస ప్రార్థన, ఏడవదిగా మనము దేవుని మందిరంలో గడపడం. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉండు, దేవుడితో ఎదుగుతూ ఉండు, దేవుడు తప్పకుండా ఏం చేస్తారో తెలుసా, నీ యొక్క చరిత్రను దేవుడు మారుస్తారు, మన యొక్క చరిత్రను దేవుడు మారుస్తారు. ఆయన స్వరూపంలో, ఆయన స్వరూపంలోనికి ఆయన ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నువ్వు మార్చబడుతూ ఉన్నప్పుడు దేవుడు తెలియకుండా నీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నీవు అనుభవించేటట్లు దేవుడు చేస్తారండి. బాధపడద్దు, నా చరిత్ర ఎప్పుడు మారుతుంది, తప్పకుండా మారుతుంది. నీ స్థితి ఎప్పుడు మారుతుంది, తప్పకుండా మారుతుంది. కానీ నువ్వు ఈ యొక్క పనులు చేస్తూ ఆయనలో నిలబడుతూ ఆయనలో అంటగట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా, దేవుడు మన యొక్క స్థితులను మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. అవునండి, మీరు నమ్మినట్లయితే నా చరిత్రను దేవుడు మారుస్తాడు. ఏ విధంగా అయితే ఒక తక్కువ స్థితిలో ఉన్న యెఫ్తాను మార్చాడు, ఏ విధంగా అయితే ఒంటరిగా ఉన్న దావీదును మార్చాడు, దేవుడు తప్పకుండా మారుస్తారు అని నువ్వు నమ్మకం కలిగి ఆయన్ని మాత్రమే హత్తుకొని ఉండి ఎక్కువగా ఆ యొక్క ఫోన్ని టీవీని కాకుండా బైబుల్ని, ఆయనని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని ప్రార్థన ద్వారా నీకున్న సమయాన్ని గడుపుతూ ఉంటావో, దేవుడు నీ తల పైకెత్తే రోజు అతి త్వరలో ఉందండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, ఏసయ్యా, నీ గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరితో, నీ బిడ్డలైన వారందరితో మాట్లాడిన గొప్ప దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. సర్వశక్తిమంతుడా నిలబెట్టండి, ఆశ్చర్యకరుడా. ముందుగా తండ్రి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, దానికంటే ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము మీకు సమకూర్చబడును, సమస్తము మీరు పొందుకుంటారని సెలవిచ్చిన దేవా. ప్రభా, ముందుగా తండ్రి నీలో మేము అంటగట్టబడి ప్రభా, మా స్థితులు పరిస్థితులు మార్చగలిగిన శక్తిమంతుడు దేవుడు మాత్రమే నా మా స్థితిని మార్చాడని నీ సన్నిధిలో మేము సాక్ష్యం చెప్పుకునే గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపా రెక్కల క్రింద మా అందరినీ భద్రపరచండి. చరిత్రను మార్చే దేవుణ్ణి, పరిస్థితులను మార్చే దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని వారెవ్వరు కూడా మర్చిపోకుండా నిన్ను మాత్రమే హత్తుకునే జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యో, నా స్థితిని చూసి కృంగిపోకూడదు ప్రభా, వారి స్థితిని చూసి వారు కృంగిపోకూడదు ప్రభా. నీ శక్తితో నువ్వు ఏ విధంగా ఆ స్థితులను చూస్తావో అంత గొప్పగా ఆ యొక్క స్థితిని చూసి నిన్ను హత్తుకొని ఆ స్థితి నుంచి బయటపడడానికి నీ శక్తితో వారిని నింపండి దేవా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో తండ్రి, నేను ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను తండ్రి ప్రభా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, సువార్త ప్రకటిస్తాను ప్రభా, ఏసయ్యా, క్షమించే గుణం కలిగి ఉంటాను ప్రభా, ఆశ్చర్యకరుడా ప్రభా, నిన్ను స్తుతిస్తాను ప్రభా అని ఎవరైతే చెప్తా ఉన్నారో వారందరితో ప్రభా, వారందరూ ఆ పనులు చేయడానికి నువ్వు సహాయం దయచేసి నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించి అనేక మంది నీతో అంటగట్టబడడానికి సహాయం దయచేయి ప్రభా. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. కేవలం నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందనాలు. నువ్వే తోడేండి, నడిపించగలరని నజరేడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మనల్ని, చరిత్రను మార్చే జీవితాలు మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుని సహాయంతో పొందుకుందురుగాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.